ओम श्रुतिस्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः श्री गुरुभ्यो नमः। ఈ విశాఖ శ్రీ శారదాపీఠం ఇంతలా మలచబడింది అంటే భగవంతుడు నాపై కురిపించిన అనుగ్రహమే తప్ప వేరొక కారణం కాదు। ఎందువల్ల అంటే నాకు ఈ శరీరం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే విశ్రాంతి లేని ఒక జీవన గమ్యాన్నే భగవంతుడు నాకు సూచించాడు। ఈ విశాఖ శ్రీ శారదాపీఠం ఒక ఆశామాషిగా నిర్మాణం జరిగిన పీఠం కాదు। ఎవరో అందించిన వ్యవస్థ కాదు। చాలా చిన్నతనంలోనే తెలిసి తెలియని వయసులోనే తల్లిని తండ్రిని ఇంటిని అన్నిటిని వదిలిపెట్టి ఋషికేశ్ హిమాలయ ప్రాంతంలో 16 సంవత్సరాలు ఈ దేహంలో జీవుడు ఉండి కని విని ఎరుగని ఒక కఠినమైన తపస్సుల నా ఇష్ట దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన ప్రతినిత్యం అక్కడ ఉన్న కైలాసాశ్రమంలో ప్రస్థానత్రయ భాష్యము అలా జీవితం అంతా కూడా ఉపాసన వేదంతో వేదాంతముతో చాలా శ్రమతో చెప్పాలి అంటే ఒక దగ్గర పాఠము ఇంకొక దగ్గర వ్యాకరణము నారాయణానంద సరస్వతి అని స్వాములు వారు ఉండేవారు చాలా ముచ్చులైన వారి దగ్గర ఇటు గంగ కైలాసాశ్రమం ఉంటే అటు గంగ ఒడ్డున స్వర్గాశ్రమం వైపు ఆయన దగ్గర కొంచెం తర్కం ఇలా విద్య ఉపాసన హిమాలయాలంతా కూడా కేదారు బద్రి గంగోత్రి యమునోత్రి ఋషికేశ్ నుంచి కాలి నడకన నడిచి నా వెంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు అని భావనతో చాలా కాలం ప్రయాణం సాగింది। ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే విశాఖ శ్రీ శారదాపీఠం ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపాసన పీఠం ఇది। ఇంతలా నేను గత 30 సంవత్సరాల నుండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఈ రోజంటే చాలా మంది మాట్లాడుతున్నారు మతం కోసం కానీ 30 సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి దగ్గర నుంచి మతం కోసం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఏమాత్రం కూడా భయం లేకుండా నిర్భయంగా మాట్లాడడానికి నేను పుట్టిన ఈ నాగుల చవితి కారణమో తెలియదు। మేము ఉపాసించిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహమో తెలియదు। మాదెప్పుడు చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మీరు ఆయన ధ్యాన శ్లోకాలు కొంతమంది చూసి ఉంటారు
దాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఆ కుమారతంత్రం అని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విషయం, ఆగమం ప్రకారంగా అర్చనా విధులు, ఆరు ముఖాలతో కూడుకున్న ఆరు మూర్తుల యొక్క పూజ, ఇవన్నీ చదివితే ఆయన తత్వం ఎంత రజస్సుగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చెప్పాలి అంటే అంత రజస్సు నాకు సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చాడు. కానీ దాన్ని బాగా తగ్గించింది మా గురుదేవులు ఇచ్చిన నాకు పూర్తి స్థాయిలో అనుగ్రహించిన కర్ణాటకలో ఉన్న హోళే నర్సీపూర్ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారు నిండు సభలో నిర్భయంగా చెప్పాలి అంటే ఒక అవస్థాత్రయ ప్రక్రియ, ఒక కార్యకారణ ప్రక్రియ, లేకపోతే సామాన్య విశేష ప్రక్రియ, అనన్యజత్వ ప్రక్రియ, ఎన్నెన్నో ప్రక్రియలతో నా హృదయంలో నా గుండెలో ఉన్న ఆ సాక్షిరూపమైన పరమాత్మని దర్శించే అదృష్టాన్ని నా గురుదేవులు ఇచ్చాడు. నాకు భయం అంటే తెలీదు. ఇంత పీఠము పెరిగింది అంటే నా గురుదేవులు ఇచ్చిన కృప, నా దైవం, నా ఉపాసన దేవత. దేవతను అనగానే అందరి గుండెలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపమే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆరాధన చేస్తూ ఉంటా. ఒకవేళ ఓంకార ఉపాసన చేసినా ఆ ఓంకారం నుంచి ఆ పరమాత్మే, ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అధ్యారోప దృష్టితో ఆ రూపంగా కనిపిస్తాడు అనుకుంటా. అంత అవినాభావ సంబంధంతో ఇప్పుడు ఇంతమంది మాట్లాడినా ఆ స్వామితోట ఉన్నట్టుగా మనసు పెట్టుకుంటా. అంతలాగా నీలమే ఉంటుంది ఆ మనసు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే విశాఖ శ్రీ శారదాపీఠం ఒక ఉపాసనా పీఠం, రాజశ్యామల ఆరాధన పీఠం. వేదాంతంలో నిత్యం అనుభవంలో ఉన్న పీఠం. ఈ పీఠం ఇలాగే కొనసాగాలి. మా తర్వాత, మా తరం తర్వాత బాలస్వామి, బాలస్వామి తర్వాత ఆయన, తర్వాత ఆయన శిష్యుడు, ఇలా ఉపాసన మా బాలస్వామి కూడా చాలా గ్రహణాలప్పుడు అలాటప్పుడు నదిలో నాభి వరకు ఉండి ఎంతో ఉపాసన చేసిన రోజులున్నాయి. హరిద్వారు, ఋషికేశు, కాశీ, ఇంత అంతే కాదు కఠినమైన ఉపాసనలు వారితో కూడా చేయించా. నా చిన్నతనం నుంచి, అతని చిన్నతనం నుంచి ఎన్నెన్నో గ్రహణాలు అవ్వచ్చు, ఉపాసన విధానాలు అవ్వచ్చు, అన్ని రకాలు మా బాలస్వామితో చేయించా. ఎందుకంటే ఈ పీఠం ఒక ఉద్యమము, ధర్మం కోసం, ముఖ్యంగా వైదిక ప్రవృత్తి గల బ్రాహ్మణ్యం కోసం నిత్యం పోరాడుతూ పాటుపడుతూ, ఎందుకంటే ఆ వైదికంతో కూడుకున్న బ్రాహ్మణ్యం నిలబడినప్పుడు హిందూ మతం నిలబడుతుంది. కేవలం కాషాయ జెండా పట్టుకున్నంత మాత్రం హిందూ మతం నిలబడదు. అది ఒక భ్రమ. ఇప్పుడంటే జెండాలు వచ్చాయి కానీ పైన చొక్కా కూడా లేకుండా శిఖా యజ్ఞోపవీతాలు కనిపిస్తూ ఒక మామూలు సామాన్యంగా ఉండి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ దేవాలయ వ్యవస్థ కానీ, వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, తర్కం, వ్యాకరణం, మీమాంస, ఇన్నిటిని రక్షిస్తూ హిందూ మతాన్ని రక్షిస్తుంది ఎవడు? ఆ వైదిక బ్రాహ్మణ్యమే కదా. అది లేకపోతే ఈరోజు కాషాయ జెండంతో మా మతం, మా మతం చెప్పడానికి సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అరుపులు కేకలతో ఏదో మతాన్ని ఉద్ధరిస్తున్నాం, మతాన్ని రక్షిస్తున్నాం అని చెప్పే వీళ్ళందరికీ ముందు ఆధారము, అధిష్టానము, ముందు నిలబడే ఏకైక జాతి వైదిక బ్రాహ్మణ జాతి. అది నిలబడితేనే
ఇన్ని శాస్త్రాలతో కూడుకున్న ప్రపంచ దేశమంతా కూడా మన వైపు చూస్తున్న హిందూ మతం వాటి వల్ల నిలబడుతుంది. కానీ ఏదో రూపాలు ప్రతిరూపాలు వీటి వల్ల నిలబడదు. ఇది జ్ఞానభూమి, అది మర్చిపోకూడదు. రూపాలు ప్రతిరూపాలు ప్రపంచమంతా ఉన్నాయి, విలక్షణంగా ఉంటాయి పద్ధతులు, కానీ దాని మీద ఆధారపడి ఈ భారత భూమి లేదు. విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఆ విజ్ఞానం మన ఉపనిషత్తులు ఇచ్చాయి. దానిని బయటికి తీయడానికి ఈ భూమి మీద ఉన్న ఇప్పుడు మానవ ప్రాణులకి గుర్తుందో లేదో తెలియదు, కానీ మేధావులకి అందరికీ తెలుసు. ఆదిశంకరుడు లేకపోతే, ఆదిశంకరుడు లేకపోతే ఈ భారత భూమి ఏమైపోయేది? ఆదిశంకరుడు లేకపోతే ప్రపంచానికి వెలుగునిచ్చి ఆత్మజ్ఞానం, ఉపనిషత్తులు బోధించే జ్ఞానాన్ని, ఉపనిషత్తులు బోధించే విజ్ఞానాన్ని భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే దానికి సమాధానం ఏకైక శంకరాచార్యుల వారు మాత్రమే చెప్పగలరు. ద్వైతం, విశిష్టాద్వైతం ఇలాంటివేవి చెప్పలేదు. ప్రపంచమంతా ద్వైతమతాలే. కానీ భారతదేశం మూలాల నుంచి తీసుకొచ్చి వెలుగు తీసుకొచ్చి ఇది ద్వైతం కాదు, ప్రపంచమంతా ఒకే స్వరూపము, పరమాత్మ స్వరూపము, అద్వైత స్వరూపము అని ఎలుగెత్తి చాటే ఏకైక జ్ఞానమూర్తి, దక్షిణామూర్తి అవతారము ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి ఆదిశంకరాచార్యులు వారి యొక్క ఆలోచనని పుణికి తెచ్చుకుని విశాఖ శ్రీ శారదాపీఠంగా పురుడు పోసుకుంది. ఇది సామాన్యమైన పీఠం కాదు. విశాఖ శ్రీ శారదాపీఠం మీద ఎంతో అపోహలు ఉండొచ్చు, ఇది ఒక ఉపాసనా పీఠం. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నడియాడే పీఠం. ఎంతోమంది మహాత్ములు ఇక్కడ 5 రోజులు 6 రోజులు ఆత్మజ్ఞానం గురించి చర్చించే పీఠం ఇది. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠానికి 2 రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. స్వామివారు బయటికి పర్యటనకు వెళ్ళారు అంటే విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉన్నంత భక్తులు ఏ పీఠానికి ఉండరు, అంత భక్త సందోహం. కారణం ఏమిటి అంటే ఈ శారదాపీఠాన్నే కాదు, ఈ శారదాపీఠాన్ని పీఠాధిపతిగా ఉన్న అతన్ని కూడా ఆవహించి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క చైతన్యం. దానితో పాటు ముక్తి దొరకాలి అంటే, ముక్తి దొరకాలి అంటే ఆదిశంకరాచార్యుల వారి యొక్క అనుభవైక వేదాంతము విశాఖ శ్రీ శారదాపీఠంలో దొరుకుతుంది. దానిని ఋషికేశ్లో ప్రతిరోజు 2 పూటలా గంగాస్నానం చేసి 4 పూటలు వేదాంత పాఠాలు, దానిని ఏ రకంగా అనుభవంలో చూసుకోవాలి అని శంకర భాష్యాన్ని ఏ రకమైన విచారణ లేకుండా, వేరే లౌకిక విషయాలు లేకుండా దాని అందే ఉండే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. ఇటువంటి విశాఖ శ్రీ శారదాపీఠం, ఇలాంటి విశాఖ శ్రీ శారదాపీఠం పురుడు పోసుకుంది అంటే అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం. నాగులు చెబుతున్నాడు ఈ శరీరం పుట్టింది అంటే అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క కానుక. ఈరోజు వరకు ధర్మం కోసం నిలబడింది అంటే విశాఖ శ్రీ శారదాపీఠం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం. ఈరోజు నాకు చాలా ఆనందం వేసింది. కారణం ఏమిటి అంటే నాగులు చెవితి అయితే నా శిష్యులు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు పుట్టలో పాలు పోయాలి,
భార్యా పిల్లల సమేతంగా అక్కడికి వెళ్ళాలి అని బాగా నమ్మకం ఉన్న వాళ్ళు కూడా స్వామివారి దగ్గరికి వస్తే చాలు. స్వామివారు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే మా అందరి చేతులతో చేసినట్లు అని భావించి ఉన్న భక్త కోటి ఉన్న ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. బాలస్వామి చెప్పినట్లు అందరికీ బాలస్వామి చెబుతూ ఎవరి జిల్లాల్లో, ఎవరి గ్రామంలో, ఎవరి పట్టణాల్లో, ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడక్కడ కార్యక్రమాలు పెట్టి మీరు అక్కడ ఉండండి, కానీ ఈ కరోనా సమయంలో ఎక్కువ రద్దీ వద్దు అని చెప్పడం చేత చాలామంది చాలా చోట్ల ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ విశాఖ శ్రీ శారదాపీఠానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉంది, ఆదిశంకరాచార్యుల వారి యొక్క వేదాంతం ఉంది, కనుక దీనిని ఎవరూ పెంచనక్కర్లే. ఈ విశాఖ శ్రీ శారదాపీఠానికి పెంచడానికి మానవుడు సరిపోడు, దీనిని భగవంతుడే పెంచుతాడు. అటువంటి భగవంతుడి యొక్క సంకల్పంతో ఇంత నిర్మాణమైన విశాఖ శ్రీ శారదాపీఠానికి పీఠాధిపతిగా అవ్వడము మాకు చాలా సంతోషమైంది. మీ అందరికీ కూడా నిత్యం మేము చేసే అనుష్ఠానం చెప్పాలి అంటే మీరందరూ, అంటే మా శిష్యులందరూ నా అవయవాలుగా భావిస్తా. నేను జపం చేసినా, అనుష్ఠానం చేసినా, పూజ చేసినా, ఒక ఆహారం తీసుకుంటే సప్త ధాతువులుగా మారి మనకున్న అవయవాలన్నిటికీ ఎలా బలమిస్తుందో మా అనుష్ఠానం కూడా మా శిష్యులు నా అవయవాలుగా ఉన్న సకల శిష్యులకి ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. ఓం హ్రీం క్లీం శ్రీం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీ మాం మాం పాహి మాం మనోభావమానందమీ వికదా వేరేమీ.